మెట్రో టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. చాట్బాటు ద్వారా రూపాయి 45 లక్షలు విలువ చేసే 210 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందుల్ తెలిపారు. ఆదివారం ఉదయం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి దశలో 500, రెండవ దశలో 200, మూడవ దశలో 300, నాలుగవ దశలో 200, ఐదవ దశలో 300, ఆరవ దశలో 210, మొత్తం 15 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 3,60,00,000 అన్నారు. బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చాట్బాటు ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేస్తామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంస పత్రాలు మేమంటూ అందించి సత్కరించారు. అందరికి నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో ఐఎంఏ నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందరూ యూసింగ్ బేస్ యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో ఉన్న ఇప్పటి వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాను. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము. రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము. చాట్బాట్ కూడా లాస్ట్ టైము మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్తో దాన్ని రీయాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అనేవి చూడండి సార్ దీంతో పాటు కొంచెం తొందరగా సార్ ప్లీజ్ సార్ సార్ రెడీ సార్